రాత్రి నుంచి కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఎండీసీ కాలనీ పరిసరాల్లో ఉన్న 14 కాలనీలు నీట మునిగాయి. ఇక్కడ జనానికి బోట్ల సహాయంతో ఆహార ప్యాకెట్లు మంచినీళ్లు అందిస్తున్నారు. ఉదయం నుంచి అక్కడి జనం ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు రావడంతో ఏ పని చేసుకోలేకపోతున్నారు. ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు సామాన్లు పాడైపోయినాయి. ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు జనం. నీటి ప్రవాహానికి ప్రహరీ గోడలు చాలా చోట్ల కూలిపోయాయి. పరిస్థితిని కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సమీక్షించారు. కాలనీ పక్కనే ఉన్న బండ చెరువు పొంగడంతో ఆ నీళ్లన్నీ ఈ కాలనీలోకి వస్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు శివ ఎన్ఎండీసీ కాలనీ నుంచి అందిస్తారు. మనం ప్రస్తుతం ఈస్ట్ ఆనంద్ బాగ్ మల్కాజీర్ ఏరియాలో ఉన్నాం. మనం చూస్తున్న ఏరియా మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇట్లాంటి గల్లీలు దాదాపు 10 నుంచి 12 వరకు ఈ ఏరియాలో గల్లీలు ఉన్నాయి. ప్రతి గల్లీకి ఒక కాలనీ పేరుంది. ప్రతి గల్లీలో ఇట్లే నడుముల రోతు కాదు, భుజాల వరకు నీళ్లున్నాయి. ఈ కాలనీ వెనకాలనే బండ చెరువు. మొత్తానికి సమస్యకు కారణం మల్కాజీర్ కావచ్చు, ఉప్పల్లో కావచ్చు, నాచారంలో కావచ్చు. ఈ సమస్యకు ప్రధానమైన కారణం బండ చెరువు కట్ట దిగిపోవడం. ఆ బండ చెరువు కట్ట దీని వెనక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం చూద్దాం, మనం కాలనీలో బోటు వేసుకొని వెళుతున్నాం. బోటు వేసుకొని వెళ్ళి కాలనీలో పరిస్థితులను చూద్దాం. ఇక్కడ స్థానికులు ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారా ఈ కాలనీలో అవసరం అత్యవసరమైన వాళ్ళకి పాలు అందించడం, కూరగాయలు అందించడం, ఏదైనా మెడికల్ అసిస్టెన్స్ కావాలంటే, ఏమైనా వైద్యం కావాలంటే వాళ్ళకి ఈ బోర్డు ద్వారా అందిస్తున్నారు. ఇది ఎన్ఎండీసీ కాలనీ స్ట్రీట్ నెంబర్ 2. యాక్చువల్గా ఇదంతా రోడ్డు ఉంది, కిందికి దాదాపు మన భుజాల వరకు మునిగిపోతాం దీనిలో కనుక దిగితే. కాబట్టి ఇప్పుడు మనం బోటు వేసుకొని పోతున్నాం. మనం చూస్తున్నాం చాలా ఎంత ఎత్తులో ఉన్నాయి, వాటర్ ఎంత ఎత్తులో ఉన్నాయి అనేది మనం గమనిస్తున్నాం. మనం చూడొచ్చు ఈ పక్క ఈ గల్లీలో ఉన్న ఇండ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ పైన చేరిపోయినరు. ఇళ్లలో నుంచి వాళ్ళు బయటికి సొంతంగా బయటికి రాలేని సిచ్యువేషను. అందరికీ ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇండ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయినాయి. వాళ్ళందరూ కూడా కింద తాళాలు వేసుకొని కింది ఇంటికి తాళాలు వేసుకొని అందరు కూడా పైకి ఎక్కిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూసినాము ఒక పేషెంట్ను ఆయనకు ఆరోగ్యం బాగలేదు. ఆయనను ఇక్కడ నుంచి బయటికి కూడా తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో ఈ బోటును ఇక్కడ తీసుకుని వచ్చారు. ఈ బోట్లో ఆ పేషెంట్ను ఎక్కిస్తున్నారు. ఆయనకు మెడికల్ అసిస్టెన్స్ వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా ఆయనను బోట్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది పెద్ద మనిషి, ఏమైంది? నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకోకూడదు. మా అత్తమామ వాళ్ళు బియ్యం ఇస్తే రమ్మని చెప్తే వచ్చిన నేను ఇక్కడికి. ఇక నిన్న నుంచి ఈయనే ప్యాక్ అయిపోయినా నేను మొత్తం. ఇక ఎవరికి వాళ్ళ నువ్వు? నేను ఇక మూలాలకే వాళ్ళ దగ్గరనే ఉన్నా కూడా కానీ నాకు ఇక ఈయనే ప్యాక్ అయిపోయినా నిన్న నుంచి. ఇక డయాలిటీస్ పేషెంట్ నేను, స్టన్స్ వేసింది నాకు ఆల్రెడీ కూడా. ఇక నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. గోళీలు వేసుకోవాలి ఇప్పుడు, గోళీలు వేసుకోకపోతే నాకు నడవదు. మళ్ళీ కంపల్సరీ గోళీలు కావాలి నాకు ఇప్పుడు. నిన్న నుంచి సాయంత్రం నుంచి నీళ్ళే నీళ్ళు తెల్లారదట్ట. మళ్ళా 3 గంటలకు మళ్ళీ బంద్ అయిపోయింది. మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ రానుస్తా వాన నీళ్ళే నీళ్ళు వస్తూనే ఉన్నాయి. లెక్కలేనంత నీళ్ళు అయిపోయినాయి. మొత్తం వరదలేక నీళ్ళు పడుతున్నాయి. కుంభవృష్టి పడ్డది. ఏదో దావత్ ఉండి వీళ్ళందరూ వేరే ఏరియా నుంచి చుట్టాల ఇంటికి వచ్చిండ్రు. కానీ మళ్ళీ వీళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి పోవాలంటే కుదరలేదు. రాత్రి నుంచి వాన వరద, ఇల్లు సగం మునిగిపోయింది. కాబట్టి వీళ్ళు కనీసం వాళ్ళ ఊరికి పంపించే ప్రయత్నంలో వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ హెల్ప్ చేసే బోట్లో ఎక్కబోతున్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్లో ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్ చూస్తున్నాము, చాలా పెద్ద అపార్ట్మెంట్, దాదాపు 5-6 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉంది. కానీ అపార్ట్మెంట్లో సెల్లార్లో మొత్తం వాటర్, కార్లు పార్కింగ్ చేసిన బండ్లన్నీ కూడా మునిగిపోయినాయి. మామూలుగా అయితే ఇది దాదాపు ఒక 7 నుంచి 8 ఫీట్ల వరకు నీళ్ళున్నట్టుగా మనకు కనిపిస్తుంది. స్తంభం మునుగని చూస్తుంటే ఇంకో పక్క ఈ పక్క చూస్తున్నాము. ఈ పక్క అందరూ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉండి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు కిందికి వచ్చే పరిస్థితి లేదు, కిందికి వచ్చే చూసే అవకాశం లేదు. కింద ఉన్న వాళ్ళే అందే వాళ్ళ ఇల్లు తాళాలు వేసుకొని పైకి వెళ్ళిపోయారు. ఒకసారి ఈ కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనం ఇక్కడ బండి చూస్తున్నాం, పూర్తిగా మునిగిపోయింది. ఈ 2-వీలర్ మునిగిపోయింది. దీన్ని ఇక్కడ పార్క్ చేసినట్టున్నారు. అది నీళ్ళలోనే ఉండిపోయింది, కంప్లీట్గా మునిగిపోయింది. అది పనిచేస్తూ లేదో కూడా తెలియదు. ఇంకా ఇక్కడ ఈ ఇల్లు కూడా చున్నీకి ఇల్లు మాత్రం చాలా పెద్ద పెద్ద ఇల్లు, చాలా మంచి అందంగా కట్టుకున్నారు. కానీ అవన్నీ కూడా ప్రస్తుతం నీళ్ళలో తేలాడుతున్నాయి, నీళ్ళలో మునిగిపోయినాయి. మనతో పాటు స్థానికులు మన బోట్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంది ఇట్లా ఎన్ని కాలనీలు ఉంటాయి ఈ ఏరియాలో? దాదాపు 13-14 కాలనీలు ఉంటాయండి. యాక్చువల్ ఏంటంటే ఇది మాకు ఈ ప్రాబ్లం ప్రతి సంవత్సరం మేము ఎదుర్కొంటున్నాం. మల్కాజ్గిరి ప్రాంతంలో రెండు మేజర్గా చెరువులు ఉన్నాయి. బండ చెరువు, మన రామకృష్ణపురం చెరువు ఒకటి, బండ చెరువు ఒకటి. రామకృష్ణ చెరువులో నిండిన తర్వాత అది ఫ్లోటింగ్ వచ్చేసి బండ చెరువులోకి వస్తుంది. ఆ బండ చెరువు నీళ్లు ఇట్లా కాలనీలో పొంటి దాదాపు 13-14 కాలనీలకు మొత్తం నీలమట్టం అవుతుంది అనమాట. 13-14 కాలనీ నీలమట్టం అవుతుంది. ఈ యొక్క
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే నీళ్లు దీని పర్మనెంట్ సొల్యూషన్ చేసి మేము అధికారులతోనైనా సరే రాజకీయ నాయకులతోనైనా సరే మేము చాలాసార్లు కోరుకున్నాం. వాళ్ళు ఏంటంటే పర్మనెంట్గా దానికి ఆలోచించారు, దాని మీద నిధులు కేటాయించారు. ఈ ప్రాబ్లం మేము ప్రతి వానాకాలంలో మేము ఎదుర్కొంటున్నాం దీని సమస్య. ఇది ఏంటంటే రాత్రి నిన్న సాయంత్రం 4 గంటలకు భారీ ఎత్తు వర్షం రావడం వల్ల చూశారుగా మీరు ఎక్కడున్న వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, ప్రజలు రోడ్డు పైన ఉన్నారు, మామూలుగా కాలనీలో ఉన్న ప్రజలంతా కాలనీలో ఉన్నారు. సమస్యని అతి తొందరగా దీన్ని పరిష్కరిస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని కోరుతున్నామండి. చాలా మంది మహిళలు ఉన్నారు, బహుశా వీళ్ళు నిన్న ఎప్పుడొచ్చినారో బయటికి, ఇంట్లోకి వెళ్ళి బయటికి, నిన్న నుంచి ఎప్పుడైతే ఈ వరద వచ్చిందో ఈ బండ చెరువు నుంచి నీళ్ళు వచ్చినాయో అప్పటి నుంచి నాకు తెలిసి వీళ్ళు ఎవరు బయటికి వచ్చే అవకాశం లేదు, బయటికి రాకుండా వచ్చి కూడా. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నిన్న సాయంత్రం వర్షం వచ్చింది 4 గంటలకి, 7 గంటల నుంచి స్టార్ట్ అయింది, ఆగిపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి వచ్చేసినాయి. చాలా ఇబ్బందిగా ఉంది, అసలు వంట వేసుకోలేదు, తినలేదు, ఏమీ లేదు. పైన నిల్చున్నాం నైట్ మొత్తం వర్షంలో. ఇంకా అక్కడైతే కాంపౌండ్ వాడ గోడ కూలిపోవడం వల్ల మా ఇంట్లోకి మొత్తం వాటర్ వచ్చేసినాయండి. ఈ గల్లీలో మొత్తం దాదాపు 70 ఇండ్లు ఉన్నాయి, 70 ఫ్యామిలీస్ ఈ ఇళ్లలో ఈ గల్లీలో ఉంటాయి. ఇట్లాంటి గల్లీలు దగ్గర ఒక 15 గల్లీల వరకు ఏరియాలో ఇదే పరిస్థితిలో నీళ్ళలో తేలాడుతున్నాయి. మనం చూస్తున్నాం ఈ ఇంటికి సంబంధించింది, ఈ నీళ్ళ ఫ్లోకి తట్టుకోలేక గోడ పడిపోయింది, ముందల గోడ పడిపోయింది కాబట్టి గోడ పడిపోయి లాస్ట్కు గేట్లు మాత్రం తెచ్చిపెట్టినారు, నీళ్లు లోపలికి పోయినాయి. ఇంకా మనకు అక్కడ ఎదురుగా ఒకటి కనిపిస్తుంది, ఎదురుగా ఆ గేట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి. బహుశా ఆ బండ చెరువు వెనుక నుంచి ఆ గేట్లలోకి వచ్చి ఆ గేట్ల నుంచి వస్తున్న నీళ్లు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరెవరు వస్తారు, ఏదో ఒకటి సహాయం చేస్తారు అని. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ప్రస్తుతం ఈస్ట్ ఆనంద్ బాగులో పరిస్థితిని జూన్నికి వచ్చిండ్రు. ఆయన కూడా నీళ్ళలోకి దిగిండ్రు, దాదాపు నడుముల లోతు వరకు ఆయన కూడా మునిగిపోయి ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది ఈ స్థానిక నేతలు ఉన్నారు. సార్, మీరు ఈ ఏరియాలో మీ కాన్స్టిట్యూన్సీతో పాటు పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ఉదయం నుంచి తిరుగుతున్నారు కదా, ఎట్లాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు? ప్రజలు చాలామంది ఫోన్లు చేశారు రమ్మన్మని, ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయాలు కొంచెం పరిశీలించమని చెప్పని కోరారు. ముఖ్యంగా అసలు జిహెచ్ఎంసీ ఇంజనీర్లకు కానీ ఇరిగేషన్ ఇంజనీర్లకు కానీ ఏమాత్రం కూడా సోయలేదు. ఎప్పటి నుంచో మేము అసెంబ్లీలో చెప్తున్నాం, కౌన్సిల్లో చెప్తా ఉన్నాం, చెరువుల పూడికలు తీయమని చెప్పాను. ఈరోజు చెరువులలో నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది, అసలు నీరు నిల్వ ఉండేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ భారీ వర్షం వచ్చేసరికి మరి నీళ్లు మొత్తం కూడా చెరువులకు వెళ్ళి బయటకు వచ్చేసినాయి, ఈరోజు నాలాల మీదకి వెళ్ళి ముందుకు పోతా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే నీటి సామర్థ్యం నిలబడుతుందో అప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి రాదు, ఒకటి. తర్వాత రెండోది, పూర్తిగా కూడా సిల్ట్ ఏర్పడ్డటువంటి తర్వాత ఆ సిల్టింగ్ తీసేయాలి, ఆ సిల్ట్ని తీయటల్లా. సిల్ట్ని తీయకపోతే చెరువులో నీరు ఏ రకంగా నిలబడుతుంది? ఇది కనీస జ్ఞానం ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులను ఇరిగేషన్ అధికారులు కోల్పోయారు. కోల్పోవటం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈసారి అన్నా ఖచ్చితంగా కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి ఆ డీసిల్టింగ్ మొత్తం కూడా చేయాలి. తర్వాత చెరువు టు చెరువు ఉన్నటువంటి నాలాన్ని క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తే ఇబ్బంది రాదు. ఈరోజు ఈ యొక్క సఫలి కూడా చెరువు నుంచి మాకు మరి నాచారంలో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎర్రగుంట నుంచి HMT చెరువుకు పోతూ ఉన్నాయి, HMT చెరువు నుంచి మళ్ళీ నల్ల చెరువుకు పోతూ ఉన్నాయి. కింద మేము మూసీకాడ ఉన్నది మేము కాబట్టి ఈరోజు పైన జరిగినటువంటి తప్పిదానికి మా అందరికి కూడా భారీ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ చెరువుల విషయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి పరిశీలిస్తేనే ఏమైనా సాధ్యమవుతుందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం ఈ జనాలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఒక్కొక్కరు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికి బయటికి రాలేదు, వాళ్ళకి ఏమి వెళ్ళిపోతున్నారు? ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి, మరి ఆ రకంగా ప్రభుత్వం కూడా కొన్ని సహాయక చర్యలు చేపట్టింది. స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది కూడా ముందుకొచ్చి ఫుడ్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ వారి యొక్క చేతుల మీదుగా మరి అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జలమయం అయింది, తర్వాత ప్రకృతి కూడా చాలా వికృత రూపం దాల్చింది. మరి ఇంత పెద్ద భారీ వర్షం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి మాట ప్రత్యక్షంగా మనం చూసినటువంటి దృశ్యం. ఏదేమైనప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం చెరువుల యొక్క పూడికలు పెద్ద ఎత్తున తీయాల్సిందే. ఎవరు పగలగొట్టారు అంటే మేమైతే చూడలేదు. పగలగొట్టారని ఎలా చెప్తున్నారు అంటే అది 34 మంత్స్ అవుతుంది, అది పడిపోయేంత ఫ్లోటింగ్ కూడా లేదు. అప్పటికి కొంచెమే ఉంది, వాళ్ళు పగలగొట్టారు, ఫ్లోటింగ్ వచ్చి మొత్తం ఇంట్లో సెకండ్ లో ఇంత వరకు మాకు నీళ్లు వచ్చినాయి, మా సరుకులన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరు అసలు? మేము వాళ్ళని అడుగుతుంటే మీరు పగలగొట్టుకుని ఉంటారు, మాకేంటి అని అంటున్నారు వాళ్ళు. ఈ గల్లీలకు నడుచుకుంటూ పోయే అవకాశం కూడా లేదు, కేవలం బోటు ద్వారా మాత్రమే లోపలికి వెళ్ళాలి. మనం కూడా బోర్డు ద్వారానే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి
ప్రయత్నం చేసాం, వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళ సమస్యను తెలుసుకున్నాం. నిన్న ఏం జరిగిందంటే నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను మున్సిపల్ హెల్ప్ లైన్కి చెప్పి చెప్పమని చెప్పేసి నేను నెట్లో చూసి కొట్టాడు. కొడితే ఏఈ గారికి పంపిస్తున్నామని చెప్పి మీకు మెసేజ్ పెడుతున్నామని చెప్పి రాత్రి ఏఈ రాలేదు, ఎవరు రాలేదు. వీళ్ళు నానా అవస్థలు పడ్డారు వీళ్ళు. దాని తర్వాత ఏం చేసినాం, V6 వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు వాట్సాప్లో తీయమని చెప్పేసి వాట్సాప్ తీసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతేవరకు కార్పొరేటర్ వాళ్ళు నైట్ మాన ఎవరంతా కార్పొరేటర్ కానీ కనీసం ఎమ్మెల్యే కానీ ఎవరు రాకుండా వాళ్ళు అంధకారంలో పెట్టేసారు వాళ్ళని. కనీసం వాళ్ళకి భోజనం కానీ ఏవి కానీ ఇంతవరకు వాళ్ళకి సహాయం కానీ ఎటువంటివి చేయలేదు. వాళ్ళు కూడా సేమ్ ఇట్లే వచ్చింది. ఎందుకు ఏరియాకి ఇట్లా వర్షం కొద్దిగా వాన పడితే ఇట్లా సిచ్యువేషన్? ఇక్కడ నార్మల్గా వాన పడ్డా కూడా ఎక్సెస్ వాటర్ వస్తుంది, కానీ పక్క గల్లి నుంచి వెళ్ళిపోయి రోడ్డు మీకెళ్ళి వెళ్ళిపోతుంది. కానీ ఏమైందంటే ఇక్కడ రావడానికి కారణము అక్కడ థర్డ్ హౌస్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వాళ్ళు ఎక్సెస్ వాటర్ వస్తుందని వాళ్ళు బ్రేక్ చేశారు. గోడ గూడ కొట్టడం వల్ల ఆ నీళ్ళని ఎక్సెస్ సీట్ వచ్చినాయి. అక్కడ చూడండి, లాస్ట్లో కూడా అబ్జర్వ్ చేయండి, వెనక సైడ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళ వాళ్ళు గోడ గూడ కొట్టడం నీళ్ళు వస్తున్నాయి. అట్లా ముగ్గురుది ఉందండి, ఈ ఇంట్లో కూడా ఉంది. ఇక్కడ అట్లా మూడు ఇండ్లలో కావడం వల్ల ఈ నీళ్ళన్నీ ఎక్సెస్ వచ్చినాయి. ఇప్పుడు నిన్న రాత్రి మునిగింది, ఇవాళ మునిగింది. ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ నాశనం అయిపోయినాయి. అవునండి, ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం. 1 year నుంచి ఇదే ప్రాబ్లం 4 times వచ్చింది, 4 times. దీని పరిష్కారం అనేది ఎవరిది దారి తీస్తలేడు. ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. వర్షం కొంచెం 2 గంటలు వాన పడ్డదంటే ఇది మొత్తం నిండిపోతుంది. సపరాయడిది ఎవరు? పబ్లిక్. ఈ అధికారులు ఇవ్వడానికి పట్టించుకుంటారా? ఎవ్వరు ఏం పట్టించుకుంటారు? రాత్రి నుంచి ఇప్పటి వరకు ఏంది, కాళ్ళు వస్తారు, షోకటప్ చూస్తారు, వెళ్ళిపోతారు. దీనికి ఒకసారి ఈ NMDC కాలనీకి కానీ మన శ్రీడీనగర్ ఇవన్నీ పట్టించుకోవాలి సార్. ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోకపోతే ఎట్లా? కాలువలు ఎక్కడ ఎక్కడనే చిన్న కాలువలు అట్లనే ఉన్నాయి, ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? మళ్ళీ దీన్ని దయచేసి ఆ కేటీఆర్ గారు మీరైనా చూసి దయచేసి చేపియాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ దీని లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి ఎఫెక్ట్ జరిగింది. ఈ ఎఫెక్ట్ జరిగిన దానికి ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించి 10 colonies వాళ్ళు మేము మొత్తం అంతా ప్రజాప్రతినిధి మొత్తం ఇచ్చేసినా కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇది ఇవి మంచి కాలనీస్. వీటిల్లోంచి వెళ్ళే అవుట్లెట్ సరైన పూడిక తీయకపోవడం వల్ల, ఈ అవుట్లెట్లో వంకరలు తిరిగి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల గత 15 ఏళ్ల మట్టి ఇదే పరిస్థితి ఈ కాలనీస్కి అన్నిటికీ, షిరిడీనగర్, ఈస్టానంద్ బాగ్కి. ఈ చిన్న వర్షానికే దెబ్బతింటుంది. వర్షాన్ని మనం ఇది ఇట్లా, కానీ గవర్నమెంటు ఈ యొక్క చెరువులోని అవుట్లెట్ని సరైన క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. ఇది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది. బండ చెరువు కింద ఉన్న కాలనీలన్నీ ప్రస్తుతం నీళ్ళలో మగ్గుతున్నాయి. ఇది ఈ రోజు సాయంత్రం కాదు, రేపటి వరకు కూడా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. ఎక్కడ నాళాలు ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ నాళాలు క్లోజ్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఎక్కడ కనబడలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ నాళాలను క్లియర్ చేస్తే కొద్ది వరకు ఈ కాలనీలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అంతా ప్రశాంతంగా ఉన్న ఈ బండ చెరువు కింద ఉన్న కాలనీలు, ఈ మూసీ ఈ కింద ఉన్న మూసీ పక్కన ఉన్న కాలనీలన్నీ కూడా ప్రస్తుతం నీళ్ళలోనే ఉన్నాయి. మేము రాజ్కుమార్తో శివారెడ్డి, B6 న్యూస్, హైదరాబాద్.